సో హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అనంత న్యూ వీడియో వన్ ప్లస్ నాడు త్రీ గురించి మరొక కొత్త అప్డేట్ అయితే వచ్చింది అందుకోసం ఈ రోజు యొక్క వీడియోలో నేను ఏ వీడియో చేయకుండా పర్లేదు ముందుగా యొక్క వీడియో చేయాలని యొక్క వీడియో అయితే చేస్తున్నాను ఇది చూసినట్టయితే నాకు ఫస్ట్ ఇంప్రెషన్ చాలా వరస్ట్ డిజైన్స్ అయితే తీసుకొచ్చారు కతే గుర్తుంచుకోండి వరస్ట్ డిజైన్ మాత్రమే ఉంటుంది మిగతా మాత్రం ఇంకా భీపచ్చమైన రేంజ్ లో అయితే ఉంటాయి అవేవారు అవి ఏంటి ఏం లేదని తెలుసుకోబోయే కంటే ముందు ఫస్ట్ టైం విజిట్ చేసిన వాళ్ళు ని సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ అయితే చేయండి అండ్ చాలా మంది అన్బాక్సింగ్ వీడియో బ్రో అని నాకు రిక్వెస్ట్ అయితే చేస్తున్నారు సో డెఫినెట్లీ కొన్ని ఒక టూ వీక్స్ లోపలే మీకు ఒక రెండు టూ టు త్రీ మొత్తం అన్బాక్సింగ్ వీడియోస్ చూడడానికి అయితే ఉంటాయి సో కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే జాయిన్ అయ్యి ఖచ్చితంగా మనకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ రకంగానే సపోర్ట్ అయితే చేయండి తొందరగా థర్టీ కే సబ్స్క్రైబర్స్ అయితే కంప్లీట్ చేయండి సో ముందుగా ఆ యొక్క మొబైల్ మనకు వన్ ప్లస్ నుంచి వన్ ప్లస్ నాడు త్రీ అనమాట ఇది రీసెంట్గానే మనకు లాంచ్ చేయడం అయితే జరిగింది అంటే ఐ మీన్ లాంచ్ చేయడం అయితే జరగలేదులేండి మనకు వచ్చే నెల మార్చ్ సెవెంత్ అఫీషియల్ గా చైనాలో లాంచ్ కావడానికి సిద్ధంగా అయితే ఉంది ఒకసారి దీని యొక్క మొబైల్ డిజైన్ అయితే గమనించండి నాకైతే టు బి ఫ్రాన్ గా చెప్తాను వరస్ట్ డిజైన్ అనే చెప్పాలన్నమాట ఇది చూసినట్టయితే ఏదో ట్యాబ్లెట్ ఫోన్ మొబైల్ పట్టుకున్న రకంగా అయితే కనిపిస్తుంది చూడడానికి కొంచెం చీప్ మెటీరియల్ అయితే కనిపిస్తుంది బ్యాక్సమ్మ మనకు ప్లాస్టిక్ బాడీతో వచ్చిందేమో అనే ఫీలింగ్ అయితే కలిగిస్తుంది ఎనీహో వచ్చేంత వరకు అయితే చెప్పలేం మనం కాకపోతే డిజైన్ మాత్రం టుబీ ఫ్రాంక్గా చెప్పలేకపో నాకైతే డిజైన్ అయితే అంత బాగా నచ్చలేదు మరి మీకు ఈ యొక్క కరెక్ట్ డిజైన్ నచ్చిందా లేదా అనేది ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి ఇంకో విషయం ఈ యొక్క వన్ ప్లస్ ఇంతకుముందు నేను ఏస్ టూ వచ్చేసి వన్ ప్లస్ నాటు త్రీ పేరు మీదకి వస్తుందని చెప్పాను కదా కాకపోతే ఇక్కడ కరెక్షన్ వన్ ప్లస్ ఏ టూ కాదు వన్ ప్లస్ ఏస్ టూ వి అనమాట లెటర్ వి సో వన్ ప్లస్ ఏస్ టూ బి అనే పేరు మీద చైనాలో లాంచ్ చేస్తున్నారు అదే మొబైల్ మనకి ఇండియాలో వన్ ప్లస్ నాడు త్రీ పేరు మీదకైతే వస్తుంది ఇంకోటి అయితే గమనించాలి మీరు ఈ యొక్క మొబైల్ ఎటువంటి కరువు డిస్ అయితే ఉండదు సైడ్ ఎడ్జెస్ కూడా మీకు ఫ్లాట్ గా అయితే ఉంటాయి అనమాట రౌండెడ్ ఎడ్జెస్ అయితే ఏమీ ఉండవు సో ఆల్మోస్ట్ ఐఫోన్ కి సిమిలర్ డిజైన్స్ అయితే తీసుకుని రావాలని వీళ్ళు చాలా ట్రై చేశారని నాకు ఈ యొక్క మొబైల్ చూస్తే అర్థమవుతుంది కాకపోతే ఐఫోన్ లాగా ప్రీమియం అయితే కనిపించడం లేదు అందుకోసం ఈ యొక్క వీడియో అయితే చేశాను ఎట్ ది సేమ్ టైం దీని యొక్క డిజైన్ కాసేపు పక్కన పెట్టినట్టయితే అయితే దీని యొక్క సెస్క్రిప్షన్స్ మాత్రం హైలైట్ అయ్యాయి ఎందుకంటే డైమండ్ సిటీ నైన్ థౌసండ్ ఫైవ్ చేసినట్టు మొబైల్ అయితే రాబోతుంది ఇంకా పర్ఫార్మెన్స్ విషయంలో అయితే ఇంకా తగ్గేదిలే అనే టైప్ లో అయితే ఉంటుంది ఎయిట్ ప్లస్ జన్మన్ కి సమానమైన ప్రొఫెసరే ఈ యొక్క ప్రొఫెసర్ ఇంకా అవసరాలతో పాటు సక్సెజన్స్ అయితే వస్తుంది అలాగే మనకు ఏదైతే ఈ యొక్క అడ్రనో జీపీ ఉంటుంది దీనికి అడ్రినో జీపీ అయితే ఉండదు మాలి జీ సిక్స్ వన్ జీరో ఈ యొక్క జీపీతో యొక్క మొబైల్ అయితే రాబోతుంది అలాగే వర్ బాక్స్ హండ్రెడ్ థర్టీన్తో అయితే వస్తుంది నెక్స్ట్ దీని యొక్క కెమెరా విషయం వస్తే బ్యాట్సా ఫిఫ్టీ ప్లస్ ఎయిట్ ప్లస్ యూజ్ ప్లస్ కెమెరా ఫ్రంట్ సార్ మీకు సిక్షణ మ్యాప్సాలు బ్యాక్సీ కెమెరాతో ఫోర్కే ఓఎస్ అయితే ఉంటుంది ఫ్రంట్ సర్ సిక్షన్ అప్సలు ఇది చెప్పాల్సిన అవసరం అయితే లేదు అప్ టు టెన్ ఎయిట్ వరకు వీడియోస్ రికార్డ్ చేయొచ్చు సో హెవర్ కెమెరా కోసం అయితే ఓకే మరింత దరిద్రంగా అయితే ఏమీ ఉండదు కాకపోతే మిగతా ఈ యొక్క ఎయిట్ ప్లస్ టూ పేర్ అనేది రిమూవ్ చేయాలి నేను చాలా వీడియోస్ లో చెప్పుకుంటూ వచ్చాను యొక్క పేరు ఇప్పుడు రిమూవ్ చేస్తున్నా మరి డిస్ప్లే విషయానికి సిక్స్ పాయింట్ సెవెన్ ఇంచ్ వచ్చిన ఫుల్ హెచ్ ప్లస్ వన్ ట్వంటీ హెచ్ రిఫ్రిక్ తో ఎమ్ ఫ్లాట్ డిస్ప్లే అయితే ఇచ్చారు అలాగే మీకు ఎన్ డిస్ప్లెషన్ స్కానర్ కూడా ఉంటుంది అలర్ట్ స్లైడర్ కూడా ఇచ్చారు ముఖ్యంగా పెద్ద సైడ్ డిస్ప్లే కావాలనుకున్న మొబైల్ అయితే బ్రహ్మాండంగా ఉంటుంది కాకపోతే దీనికి ఆల్మోస్ట్ సిమిలర్ గా ఉన్న ఆల్రెడీ మనకి ఇండియాలో వన్ ప్లస్ ఎలెవెన్ ఆర్ ఏదైతే ఉందో కరువు డిస్ప్లే చూడటానికి చాలా ప్రీమియం తో అయితే కనిపిస్తుంది వన్ ప్లస్ లెవెన్ తో దీన్ని వన్ ప్లస్ నాడు త్రీని కాంప చేసి మరి అంత గా అయితే కనిపించకపోవచ్చు ఎందుకంటే దీని యొక్క పుట్టు పూర్వత్వాలు ఎక్కడైతే తెలుస్తున్నాయి మనకు అండ్ అలాగే ఫైవ్ థౌసండ్ క్లాఎ పర్ బ్యాటరీ ఎయిటీ వర్ట్స్ వాచింగ్ తప్పుడు డెఫినెట్ బ్యాటరీ బ్యాకప్ బాగుంది ఉంది వాచింగ్ ఎక్స్పీరియన్స్ కూడా ఉంటుంది ఓవరాల్ గా మొబైల్ స్పెసిఫికేషన్స్ అయితే అద్దెరిపోయినాయి కాకపోతే డిజైన్ మాత్రం కొంచెం ఇంకా కొంచెం గా తీసుకొచ్చి ఉంటే బాగా ఉండేదని నాకు అనిపించింది అండ్ ఈ యొక్క మొబైల్ ప్రైస్ కూడా ముప్పు ముప్పై ఐదు వేలు నలభై వేలు దాకా ఉండే అవకాశం అయితే ఉంది ఒకవేళ నలభై వేలు ఉంటే నేను ఈ యొక్క మొబైల్ స్కెచ్ చేసే డైరెక్ట్ వన్ ప్లస్ ఎలవన్ఆర్ చెప్తాను మనకి ఇండియాలో ముప్పై ఐదు ముప్పై ఆరు వేలు కోసం మాత్రం డెఫినెట్లీ మొబైల్ అయితే కన్సిడర్ చేయొచ్చు కాబట్టి డిజైన్ బట్టి చూసినట్టు అయితే నాకైతే పెద్దగా నచ్చడం లేదు సో ఇక్కడ డిజైన్ నచ్చిందా లేదా అనేది ఖచ్చితంగా జెన్యున్ గా కామెంట్ అయితే చేయండి సో చూద్దాం మరి ఎంత వరకు నచ్చుతుందో ఎంత వరకు లేదనేది ఎనీ హౌ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ స్టే గుడ్ అండ్ బై బై ఫర్నా